Welcome to Top News Update Shuddam. Divangata Neta Gaddam Venkateswamy Arava Vardhanti Sandarbhanga Tank Bund Daggara Ayana Vigrahaniki Poolamala Vesi Nivalulu Kendra Home Shaka Sahaya Mantri Kishan Reddy BJP Senior Neta Maji MP Gaddam Vivek Venkateswamy BJP Rashtra Neta Pungulati Sudhakar Reddy Praja Sanghala Netalu Kuda Kakaku Nivalulu Arpincharu Ayana Chesina Sevalanu Gurtu Chesukunnaru Mantri Sabitha Indra Reddy ki Mirpetlo Nirasana Sega Tagilindi. BT Road Prarambhaniki Vellina Mantrini Addukunnaru Sthanikulu. Gatamlo Prarambhinchina Panulu Evi Purti Kaledani Niladisaru. Saddi Cheppenduku Mantri Sabitha Prayatninchina Colony Vasulu Vinledu. Dinto BT Road nu Prarambhinchukundane Vellipoyaru Mantri. Rajyanga Nirmata Dr. B.R. Ambedkar Adugu Jadallo Prati Okkaru Nadavalannaru BJP Rashtra Adhyakshudu Bandi Sanjay Rajanna Sirisila Jilla Tangallapalli Mandalam Narasimholapallelo Ambedkar Vigrahanni Avishkarincharu Bandi Sanjay ku Dappu Chappullato Ghanaswagatam Palikaru Sthanikulu Chinnalingapurlo Haimas Lightlanu Ayana Prarambhincharu Rajakeeyalaku Atheetanga Anni Gramallo Abhivruddhi Panulu Jaragalani Annaru Bandi Sanjay CM KCR Rastramlo Vidya Vyavasthanu Bhrashtu Pattincharannaru MLC Ramachandrarao Sarvashiksha Abhiyannu Ettesi Nidhulu Dari Mallistunnarani Aropincharu Sarvashiksha Abhiyan Kinda Panichestunna Contract Udyogulu Indira Park Daggara Dharna Nirvahincharu Ee Dharnaku Maddatu Telipina Ramachandrarao Vidya Ranga Samasyalu Parishkarincharani Prabhutvanni Demand Chesaru ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథిని కలవనున్నారు బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిచిన తర్వాత గెజిట్ విడుదల చేయకపోవడానికి గల కారణాలపై సీఈసీని ప్రశ్నించనున్నారు ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉన్నప్పుడు ముందుగానే ఎందుకు ఎన్నికలు నిర్వహించారని అడగనున్నారు గెజిట్ విడుదల చేసిన తర్వాత జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఆ తర్వాత మేయర్ ఎన్నిక జరగాలని కానీ ఆలస్యం ఎందుకు చేస్తున్నారో కారణాలు తెలపాలని కోరనున్నారు బీజేపీ నేతలు రాష్ట్రంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు ఇందులో భాగంగా ఇవాళ ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేస్తామని ప్రకటించారు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సమస్యలపై ఒకరోజు దీక్ష చేపడతామన్నారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఉత్తమ్ నియంత్రిత సాగుతో వ్యాపార రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని ఆరోపించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఉపాధ్యాయ బార్ అసోసియేషన్ సభ్యులతో కోదండరామ్ సమావేశమయ్యారు నిధులు నీళ్లు నియమకాల లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ కుటుంబ పాలనలో ఇబ్బందిగా మారిందన్నారు విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ప్రభుత్వం అకడమిక్ ప్లాన్ ను రూపొందించాలని కోరారు గత 2.5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పిఆర్సీ వెంటనే ప్రకటించాలంటూ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరుబాటకు దిగింది ప్రభుత్వ వైఖరికి నిరసనగా నిన్న లంచ్ టైం లో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు పిఆర్సీ తో పాటు బకాయి ఉన్న 2 డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికలు ఉన్నాయనే కారణాలతో ప్రభుత్వం పిఆర్సీని వాయిదా వేస్తూ వచ్చిందని ఎన్నికలు ముగియడంతో ఇప్పటికైనా పిఆర్సీని ప్రకటించాలని కోరారు ఓయిలో హాస్టల్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పడుకుని నిరసన తెలిపారు యూనివర్సిటీ అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు అక్కడే ఉంటామన్నారు విద్యార్థులు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు కాంట్రాక్టర్లు గ్రేటర్ పరిధిలో రోడ్లు డ్రైనేజ్ బీటీ రోడ్ వర్క్స్ తో పాటు ఇతర పనులు చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడం లేదన్నారు కోట్ల రూపాయల పనులు చేయించుకుని బిల్లులు నిలిపేశారని మల్కాజ్గిరి సర్కిల్ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేశారు నో పేమెంట్స్ నో వర్క్స్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు అధికారులకు ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదన్నారు సూర్యాపేట కలెక్టరేట్ లో రైతు ఆత్మహత్య యత్నం చేశాడు కలెక్టర్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు రైతు చెప్పడి కృష్ణయ్య ఆయన పరిస్థితి విషమంగా ఉంది రైతు కృష్ణయ్యను సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు మునగాల మండలం కోదండరామాపురంలో తన భూమిని ఆక్రమించారని రైతు అంటున్నాడు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు లోన్ యాప్స్ కాల్ సెంటర్స్ పై దాడులు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్ తో పాటు హర్యానా ఢిల్లీలోని మైక్రో ఫైనాన్స్ కాల్ సెంటర్లపై మెరుపు దాడులు చేశారు హర్యానా గూర్గావ్ కేంద్రంగా లోన్ యాప్ సంస్థలు కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆరుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు 1000కి పైగా ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు 15 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకుని మెయిన్ సర్వర్ హార్డ్ డిస్క్లను సీజ్ చేశారు